Hello everyone, this is Johari. Welcome back to my channel Cook with Jo Vlogs. Ivala meekosam oka healthy and tasty recipe ready ga undi, that is beetroot curry. Cheyadam chala simple. Meeku hemoglobin percent takku unte ganaka kachithanga ee recipe aithe try cheyandi, baaga use avutundi. Mari process lo enter ayye mundu naa channel ni subscribe cheyakunna unte tappakunda subscribe cheyandi please. Munduga ikkada nenu oka pressure cooker teesukunnanu, dantlo koncham oil teesukonesi ఒక 1 వీక్ సైజ్డ్ ఆనియన్ని చాప్ చేసి వేసుకుంటున్నాను. ఈ ఆనియన్ని మనము కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం. ఇది బీట్రూట్ చాలా బ్లడ్ పర్సంటేజ్ని ఇంప్రూవ్ చేస్తుందండి. దీంట్లో హిమోగ్లోబిన్ కాంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఓకే అండి, ఇప్పుడు మనం ఇక్కడ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం తక్కువ తీసుకున్నాము వేసి, అది కూడా వేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఆ తర్వాత 1 వీక్ సైజ్ టొమాటోని కూడా రఫ్గా చాప్ చేసి వేసుకునేస్తున్నాను, అది కూడా ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు మనము దీనికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకుంటే తొందరగా టొమాటోస్ మగ్గిపోతాయి. ఇలాగా ఫ్రై చేసుకోవాలి సాల్ట్ చేసుకున్నాక. ఇందులోనే కొంచెం టర్మరిక్ పౌడర్ కూడా వేసుకునేసి మొత్తం ఫ్రై చేసుకుంటాను నేను. ఇప్పుడు టొమాటోస్ కొంచెం మషి అయిపోయినాక మనం ఇప్పుడు ఇందులో బీట్రూట్ యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. బీట్రూట్ చెక్కు తీసేసి నీట్గా వాష్ చేసేసినాక సన్నగా పీసెస్ చేసేసినా నేను. ఈ బీట్రూట్ పీసెస్ అంతా ఇందులోనే వేసేసినాను. కొంచెం సేపు ఫ్రై చేసుకున్నాక చిల్లీ పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్, అది మీ ఎంత కావాలో స్పైసీనెస్ దాన్ని బట్టి వేసుకోండి. నేను ఒక స్పూన్ వేసినాను. దాంట్లోనే కొరియాండర్ పౌడర్ కూడా కొంచెం వేసుకునేసిన. ఇప్పుడు ఇవి రెండు కలిపేసి మనము బాగా ఫ్రై చేసుకున్నాక ఇందులో వాటర్ కొద్దిగా యాడ్ చేసుకునేసేయాలి. జస్ట్ అవి పీసెస్ డిప్ అయ్యే వరకు చాలు. ఆ వాటర్ యాడ్ చేసినాక ఒక్కసారి మొత్తం కలిపేసి కుక్కర్ మూత పెట్టేసినాక మనం విజిల్ కోసం పెట్టేస్తాం. 2 విజిల్స్ చాలండి. 2 విజిల్స్ వచ్చినాక మనము కొంచెం సేపు దాన్ని అలాగనే వదిలేద్దాం. ఇంకొక విజిల్ కూడా వచ్చేసిందండి. ఈ 2 విజిల్స్ వచ్చినాక మనము దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం సేపు అలాగనే ఉంచేస్తాం. దాని యొక్క ప్రెషర్ని అంతా రిలీజ్ చేయాలి. అది లోపలే కొంచెం ఇంక బాగా ఆ స్టీమ్లోనే కుక్ అవుతుంది. వెయిట్ చేసినాక ఇప్పుడు నేను దాని ప్రెషర్ రిలీజ్ చేసి లిడ్ ఓపెన్ చేస్తున్నాను. చెక్ చేసినాను, బీట్రూట్ అయితే బాగానే ఉడికిపోయిందండి. చూడండి, ఇది మరీ సాఫ్ట్గా అయిపోకూడదు, మెత్తగా. ఇట్లే చాలు, 2 విజిల్స్కి అయితే బాగానే కరెక్ట్గా కుక్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇది సూపీ సూపీగా ఉంది కదా. ఈ వాటర్ని మనము ఇంకొక విజిల్ పెట్టకూడదు. ఇలాగనే ఓపెన్లో పెట్టి దీన్ని కొంచెం వాటర్ అంతా తగ్గే వరకు కొంచెం దగ్గరగా మనం కుక్ చేసుకునేసేయాలి. వాటర్ అంతా దగ్గర వచ్చేసింది. ఇప్పుడు చూడండి, నా అవర్ కర్రీ ఈజ్ రెడీ. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ప్లస్ ఇది హెల్త్కి చాలా మంచిది. హిమోగ్లోబిన్ పర్సెంట్ తక్కువ ఉంటే మీరు ఈ రెసిపీని అయితే తప్పకుండా ట్రై చేయండి. చాలా మీకు బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది, చాలా టేస్టీ కూడా ఉంటుంది. ఇది దీన్ని రోటీతో తినచ్చు, రైస్తో తినచ్చు, కావాలంటే అట్లాగనే బౌల్లో తినేసేయచ్చు కూడా. చాలా చాలా హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ. మీకు నచ్చుంటుంది అనుకుంటున్నాను. మీకు నచ్చుంటే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి నా వీడియోని. అండ్ న్యూ వ్యూవర్స్ ఎవరైనా ఉంటే తప్పకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. ఇప్పుడు ఈ డిష్ని నేను ఇంకా బాగా టెంప్టింగ్గా మార్చడం కోసం దీన్ని కొరియాండర్తో గార్నిష్ చేస్తున్నాను. బికాస్ టేస్ట్ అయితే తిన్నాక తెలుస్తుంది, బట్ తినకముందే టెంప్టింగ్గా అనిపించాలంటే దాన్ని గార్నిషింగ్ చాలా అవసరం. ఓకే అండి, ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.